తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ వందనాలు. గత ఎపిసోడ్లో పస్కా పండుగను ఆచరించే విధానం గురించి, 8 వాడబడినటువంటి వస్తువులలో 2 వస్తువుల గురించి మనం తెలుసుకున్నాం. అది మొదటిది 7 వయసున్న మగ గొర్రెపిల్ల గురించి, 2 3 పులియని రొట్టెల గురించి గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 3 ఒక పాత్రలో ఉప్పు నీరు. 3 ఒక పాత్రలోని ఉప్పు నీరు. ఈ పస్కాలో 3 అంశం ఉప్పు నీరు. ఇది 430 సంవత్సరాల ఇస్రాయేలీలు ఐగుప్తులో విడిచిన కన్నీరుకు సాదృశ్యంగా గుర్తుగా పాత్రలోని ఉప్పు నీరు చూచినప్పుడల్లా ఐగుప్తులో తాము ఎంతగా మూలుగుతూ కన్నీరు విడిచారో, ఎంతగా బాధపడ్డారో, ఎంతగా హింసింపబడ్డారో, ఎంతగా ఫరో చేతిలో బందీలై మరి వారి యొక్క జీవితాన్ని బానిసత్వపు బతుకులలో మరి అనుభవించారో ఆ సంగతులన్నీ వారు నెమరవేసుకుంటూ ఉంటారంట. అలాగే ఆ కన్నీటి జీవితం నుండి దేవుడు ఎంతగా తమను విడిపించాడో గుర్తు చేసుకునేందుకే ఈ పస్కాలో ఈ 8 రకాల వస్తువులలో మరి 3 వస్తువుగా ఉప్పు నీరు, మరి వీటిని ఆచరించడం, వాటిని ఉపయోగించడం ఇస్రాయేలీలు చేస్తున్నటువంటి పని. గత జీవితాన్ని, వెనకటి జీవితాన్ని వారు మర్చిపోకుండా మరి వారు ఆచరించే విధానంలో వారి పూర్వీకులైనటువంటి వారు ఐగుప్తిలో ఏ రీతిగా బానిసత్వపు బ్రతుకులను అనుభవించారో, వారిని ఏ రీతిగా ఆ బానిసత్వం నుంచి దేవుడు విడుదల చేశాడో తెలియచెప్పడం ఈరోజుకి ఈ పండుగ ఆచరణలో జరుగుతున్న ప్రతిసారి ఈ ఉప్పు నీరు ఒక పాత్రలో ఉపయోగించడం జరుగుతుంది. 4 హిస్సోపు. 4 మనం చూస్తే కనుక హిస్సోపు. పస్కాలో 4 అంశం హిస్సోపు. ఇది నైలు నది ప్రాంతంలోని యోర్దాను నది ప్రాంత తీరాల్లో పెరిగేటువంటి ఒక మొక్క. ఈ హిస్సోపు అనేటువంటి ఒక మొక్క నైలు నది ప్రాంతంలోను అలాగే యోర్దాను నది ప్రాంతాల్లో పెరిగేటువంటి ఒక మొక్క. దీనిని కుంచె, లైక్ బ్రష్, మనం కుంచె అంటే మనం సున్నాలు వేయడానికి వాటికి బ్రష్లు కుంచెలు ఎలా కడతామో అలా ఒక బ్రష్గా వాడేవారంట దీన్ని. దీనితో రక్తంలో ముంచి ఆ రక్తాన్ని గుమ్మాల మీద అలాగే ప్రత్యక్ష గుడారపు వస్తువుల మీద ప్రోక్షించేవారు. ఈ పస్కాలో 7 వయసున్న మగ గొర్రెపిల్లని వధించారు కదా, ఆ రక్తాన్ని మనం చూస్తున్నట్లయితే ఏమని మొదటి మాటలో చెప్పుకున్నామంటే ఆ వధించిన గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని యెరూషలేము దేవాలయంలో అర్పించారు. మాంసాన్నేమో దానిమ్మ కర్రలతో ఆ మాంసాన్ని కాల్చి బల్ల మీద పెట్టారు అని మనం చెప్పుకున్నాం. అలాగే ఈ రక్తాన్ని, ఆ ఉంచినటువంటి రక్తాన్ని ఈ హిస్సోపు అనేటువంటి బ్రష్ పోలినటువంటి ఆ మొక్కను తీసుకొని ఆ యెరూషలేము గుమ్మాల మీద అంటే వారి జీవిస్తున్నటువంటి నివాసముల యొక్క ఆ గుమ్మముల మీద ఆ రక్త ప్రోక్షణ చేస్తూ ఉండేవారంట. అలాగే ఆ ప్రత్యక్ష గుడారపు వస్తువుల మీద కూడా ఈ రక్తాన్ని ప్రోక్షించేవారంట. ఒక మాటలో చెప్పాలంటే ఇది శుద్ధీకరణ. ఇది మనం ఈ ఆచరణ, ఈ రక్త ప్రోక్షణ శుద్ధీకరణ ప్రతిష్ఠితముకు గుర్తు అనమాట. అందుకే 51 కీర్తన 7 చరణములో దావీదు ఎలా ప్రార్థన చేశాడు, నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపము, హిమము కంటేను నేను తెల్లగానుండునట్లు నీవు నన్ను కడుగుము. ఇస్సోపు అంటే దేవుడు మనకు అనుగ్రహించే పవిత్రతకు ప్రతిష్ఠితమైన జీవితానికి గుర్తుగా ఉంది. ఇక్కడికి 4 మొట్టమొదటిగా 7 వయసున్న మగ గొర్రెపిల్ల, 2 3 పులియని రొట్టెలు, 3 ఒక పాత్రలో ఉప్పు నీరు, 4 హిస్సోపు. ప్రభు యేసుక్రీస్తు మూలంగా ప్రతి మానవుడు పాపము నుంచి మరణము నుంచి విడుదల పొందాం. అట్టి దీవెన ఆశీర్వాదాలు పొందుకొనిన మనమందరము బ్రతుకు దినములన్నీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములతో జీవిద్దాం. చిన్ని ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. తండ్రి, ఈ సందేశాన్ని విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడతారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము దేవుడు మా అందరికీ సదాకాలం తోడైండును గాక. అమేన్.